కొంచెం దూరంగా ఉంటాను, ఎందుకంటే ఎక్కువగా నా దృష్టి అంతా కాన్స్టిట్యూషన్ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న 8 సంవత్సరాలుగా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పర్చూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తిరగడం, ఇక్కడ ఉన్న సమస్యలు అర్థం చేసుకోవడం, ఈ ప్రాంత వ్యక్తిగా ఇక్కడ ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకొని వీటికి నా వంతు ప్రయత్నంగా నేనేం చేయగలనని చెప్పి ఒక దిశానిర్దేశం చేసుకొని రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా కేవలం నా పని మాత్రమే చేసుకుంటూ నేను ముందుకెళ్ళాను. మీకు కూడా ఈ విషయం తెలుసు, ఎందుకంటే పర్చూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ప్రజలతో కానీ ఇక్కడ ఉన్న రాజకీయాలకు అతీతంగా వ్యక్తులు, నాయకులు, అధికారులు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు వీళ్ళందరితో నాకు ఒక మానసికమైన ఒక దృఢ సంబంధం ఉంది. వారి బిడ్డగా, ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నన్ను ఒక రాజకీయ నాయకుడి కన్నా కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చూశారు. అందువల్లనే మొన్న 2వ సారి కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా పర్చూరు నుంచి నన్ను గెలిపించడం జరిగింది. అయితే గత సంవత్సర కాలం నుంచి, గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ చూడని అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపించామని చెప్పి ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోక ఉన్న పరిస్థితుల్లో నుంచి పెద్ద పెద్ద సమస్యలను కూడా దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలకి 100% పరిష్కారం కనుగొనడమే కాకుండా కొన్ని సమస్యలకి పరిష్కారం కొంత పురోగతి ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఓడిపోవడం, అలాగే కొత్తగా ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, దీనితో ఇక్కడ గతంలో 5 సంవత్సరాలు గ్రామాల్లో కక్షలను తగ్గించడం కానీ, అంతకుముందు ఇక్కడ ఉన్న ఈ గొడవలు కానీ, కొట్లాటలు కానీ, లేకపోతే గ్రామాల్లో ఒక ఈ ఘర్షణపూరిత వాతావరణాన్ని నివారించి కేవలం అభివృద్ధి దిశగా ఈ ప్రాంతంలో అన్ని రాజకీయ పార్టీల వ్యక్తుల్ని నడిపించిన మాట వాస్తవం. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో మరలా అలాంటి పరిస్థితి పొరపాటున మన వలన రాకూడదనే ఉద్దేశంతో గత సంవత్సర కాలం నుంచి కొంత యాక్టివిటీస్ని లిమిట్ చేసుకొని ఇక్కడ ఒక సామరస్యపూర్వక వాతావరణం, ఎందుకంటే గెలిచిన ఆనందంలో వాళ్ళు ఉంటారు, ప్రభుత్వం పోయినప్పటికీ ఇక్కడ పర్చూరులో మనం గెలిచాం కాబట్టి అని చెప్పి ఇక్కడ మా వైపు ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఈ ఉద్రిక్త వాతావరణం ఉండకూడదనే ఉద్దేశంతో కొంతమేరకి నేను కొంత యాక్టివిటీని తగ్గించిన మాట వాస్తవం. అయితే దీని వెనక ఉద్దేశాలు అర్థం చేసుకోకుండా, దీని వెనక ఉన్న ఒక మంచి భావనని అర్థం చేసుకోకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను ప్రజల మధ్య ఉండటం ఈ సంవత్సర కాలంగా మనం మీరు మీ అందరికీ తెలుసు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని 2 సార్లు రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళా, కేవలం పర్చూరు నియోజకవర్గానికి 2 సార్లు రావడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నా యొక్క నిబద్ధతని ప్రశ్నిస్తూ, లేకపోతే నా యొక్క క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కొంతమంది కావాలని చేశారో, లేకపోతే కొంతమంది తెలిసి చేశారో, తెలియక చేశారో కానీ ఇటీవల కాలంలో వచ్చిన వార్తలు నాకు చాలా బాధ కలిగించాయి. ఎందుకంటే నేను హైదరాబాద్లో మా ఫ్యాక్టరీలో పనిచేసుకుంటా ఉన్న సమయంలో
కొన్ని ఛానల్స్ లో వచ్చిన వార్తలు కానీ కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కానీ కొంత బాధ కలిగించాయి. అప్పుడు మిత్రులు చెప్పారు ఇమీడియట్ గా ఖండిస్తే బాగుంటుందని. నాకు సంబంధం లేని అంశం, నాకు సంబంధం లేని అంశంలో నేను ఏ నా పార్టిసిపేషన్ లేకుండా జరిగిన వార్తలో దాన్ని ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి నేను 2-3 రోజులు మెదలకుండా ఉంటే మరలా దానికి ఇంకా రకరకాల అర్థాలు కల్పించి మరలా నా యొక్క వ్యక్తిత్వాన్ని, నేను రాజకీయాల్లో కూర్చున్న ఉద్దేశాన్ని, లేకపోతే నా యొక్క దీన్ని ప్రశ్నించే విధంగా దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం నా మనసుకి బాధ కలిగింది. కాబట్టి అందుకే ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ విషయం తెలియజేసి పచ్చూరు నియోజకవర్గ ప్రజలకి, ఈరోజు మనం ప్రపంచం మొత్తం కూడా కరోనా విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అంతకుముందు మన జీవన శైలికి ఇప్పుడు రాబోయే రోజుల్లో మన జీవన శైలికి కొంత తేడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి ఇలాంటి విపత్కర సమయంలో గత 2 నెలలుగా దీన్ని ఏదైతే ప్రభుత్వ గైడెన్స్ ప్రకారం వాటిని సూచన తప్పకుండా పాటిస్తూ నేను కూడా జాగ్రత్తగా ఉంటున్నాను, అట్లానే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు నాకు తోచిన విధంగా వారికి మా యొక్క టీం ద్వారా కానీ లేకపోతే ఇతర సోషల్ యాక్టివిస్టుల ద్వారా అయితేనేమి అన్ని సహాయ కార్యక్రమాలు చేయగలిగిన మేరకి చేశామని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఈ వార్తలకి ఇప్పటికైనా దృష్టి పెట్టి నా పని నన్ను చేసుకునేవలసిందిగా మీ అందరి ద్వారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్టీ మరి ఉద్దేశం ఉందంటారా లేదంటారా మరి స్పష్టంగా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను 8 సంవత్సరాలు ఇక్కడ నాతో కలిసి ప్రయాణం చేశారు, నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ నా వెంట నమ్మి కొంతమంది నాతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఉన్నారు. వారితో ఏమాత్రం సంప్రదించకుండా నేను ఏ వ్యక్తితో కూడా దీనికి సంబంధించి డిస్కస్ చేయలేదు. అలాగే నేను ఇతర పార్టీ వ్యక్తులతో ఎవరితో కలిసి మాట్లాడలేదు. అలాగే నిత్యం ఆ పార్టీ నాయకుడితో కంటిన్యూస్గా టచ్లో ఉన్నాను. కాబట్టి అటువంటి ప్రస్తావన లేదని చెప్పి నా ఉద్దేశం. అది రకరకాలు చెప్పాను కదా ఇందాక, కొంతమంది తెలిసి చేయొచ్చు, కొంతమంది తెలియజేయచ్చు, కొంతమంది ఉత్సాహంతో చేయొచ్చు, కొంతమంది అతి ఉత్సాహంతో చేయొచ్చు, కొంతమంది దురుద్దేశాలతో చేయొచ్చు. ఎవరు చేసినా సరే నా వ్యక్తిత్వానికి నష్టం జరుగుతుందని చెప్పి నేను భావించి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. లేకపోతే ఇది కూడా వచ్చేవాడిని కాదు. టీడీపీతోనే ఉంటానంటారు? నేను ఇప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నాను ఆ పార్టీలోనే కొనసాగుతున్నాను కదా, ఇక దాని గురించి కంట్రవర్సీ ఏమో. అది ఈ రకమైన దుష్ప్రచారాలు, ఈ రకమైన ఇవన్నీ కూడా జరిగినాయి. దానివల్ల నేను మీ ముందు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. నేను మీరు కావాలంటే ఏ రకమైన ఎంక్వైరీ అయినా చేసుకోండి, ఎవరితోనైనా మాట్లాడండి. నేను ఏ వ్యక్తితో కూడా ఇలాంటి సంభాషణ కానీ ఇలాంటి ఇవి కానీ చేయలేదని చెప్పి మీ ఈ సందర్భంగా తెలియజేస్తాను. అభిప్రాయ భేదాలు ఉండటం వేరు, శత్రువులు వేరు, రకరకాలు ఉంటారు. క్లారిటీ ఇచ్చారు ఇప్పటికైతే పార్టీ మారే ఉద్దేశం లేదు, జరుపుతున్న తప్పుడు తప్పుడు ప్రచారాలని క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలని ఖచ్చితంగా ఖండిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.